ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గేట్లను అడుగు మేరెత్తి 10,875 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఇంకా పెరుగుతోంది. ప్రస్తుతం 10,875 క్యూసెక్ల ఇన్ఫ్లో కాగా 12,184 క్యూసెక్లు అవుట్ఫ్లోగా ఉంది. మరోవైపు 1,134 క్యూసెక్ల నీటిని కాలువల ద్వారా మళ్లిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 15 గేట్లు అడుగుమేర పైకి ఎత్తి దాదాపు 10,875 క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక జల కళ సంతరించుకుందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి అంతకు పెరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే దాదాపు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద దాదాపు మొత్తం కూడా ఏదైతే అవుట్లోకి సంబంధించి దాదాపు 12,184 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వచ్చినటువంటి నీటిని కొంత స్టోరేజ్ చేసిన తర్వాత దాదాపు 10,875 క్యూసెక్ల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ విజువల్స్లో ప్రస్తుతం మనం చూడొచ్చు, పూర్తిగా దాదాపు 15 గేట్లు అడుగు మేర పైకి ఎత్తినటువంటి విజువల్స్. వాటర్ ప్రవాహం అనేది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మరొకవైపు కాలువలకు సంబంధించి దాదాపు 1,309 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. అయితే ఇటీవల ఏదైతే కేసీఆర్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నీటిని బ్యారేజ్ వద్ద కొంత స్టోరేజ్ చేసిన తర్వాత దాదాపు 5,000 పైగా అటు కాలువలకు మళ్లించి క్యూసెక్ల నీటిని కాలువలకు మళ్లించడం జరిగింది. తూర్పు డెల్టాకు సంబంధించి అటు కృష్ణా డెల్టాకు సంబంధించి కూడా మొత్తం కూడా వాటర్ త్రాగు సాగునీటి నిమిత్తం కూడా మళ్లించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 1,309 క్యూసెక్ల నీటిని ప్రస్తుతం కాలువలకు మళ్లిస్తూ ఉన్నారు. మరొకవైపు ఏదైతే ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కూడా అటు కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా పూర్తిగా అధికారులను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మరో ఒకవైపు ఎగువ ప్రాంతం అయినటువంటి పేట, నందిగామ, ఇబ్రహీంపట్నం, ఫెర్రీఘాట్తో పాటు గొల్లపూడి ప్రాంతాల్లో ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు అటు దిగువనున్నటువంటి తోట్లవల్లూరుతో పాటు మిగతా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పటికే ప్రజలను పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. మరి నదీ వద్దన ఉన్నటువంటి కొంతమందిని ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని దగ్గరలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి వైద్య సేవలు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచే విధంగా కూడా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు త్రాగు సాగునీటికి సంబంధించి కూడా అటు భోజనాలకు వసతికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పునరావాస కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలంటూ కూడా అటు ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అటు కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఘాట్లను పూర్తిగా అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి, ఎవరిని కూడా నది లోపలికి వెళ్లకుండా కూడా పూర్తిగా పటిష్ట చర్యలైతే తీసుకుంటున్నారు. మరొకవైపు ఒకవైపు ఏదైతే వరద ఉధృతి కారణంగా కూడా మొత్తం ఏదైతే వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా బ్యారేజీ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి, కుటుంబ సభ్యులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్దకు ప్రస్తుతం అవుట్లో సంబంధించి దాదాపు 12,134 క్యూసెక్ల అవుట్లో అనేది కొనసాగుతుంది. మరొకవైపు వచ్చినటువంటి నీటిని దాదాపు కొంతమేర స్టోర్ చేసిన తర్వాత ప్రస్తుతానికి ఏదైతే 10,875 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు వాటర్ పరిస్థితిని అంచనా వేస్తూ కూడా వచ్చినటువంటి నీటిని ఆ కిందకు దిగువకు విడుదల చేసే విధంగా కూడా పూర్తిగా అధికారులు అయితే పూర్తి ప్రణాళిక చర్యలు ఇప్పటికే పూర్తిగా నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు వాటర్ పరిస్థితిని చెక్ చేస్తూనే వచ్చినటువంటి నీటిని కొంతమేర కాలువలతో పాటు మరొకవైపు బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో పత్రం సునీల్తో నరసింహారావు 10 టీవీ ప్రకాశం బ్యారేజీ.